కరోనా సమయంలో ప్రజలకు ఊరటనిచ్చిన అంశం ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ సీజన్ 4. ఈ బిగ్ బాస్ను చూస్తూ ప్రజలు చాలా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా కరిమారు ఉమ్మడి జిల్లా ప్రజలైతే పూర్తి స్థాయిలో బిగ్ బాస్కు సంబంధించినంత వరకు షో ఎప్పుడు వస్తుందని వేచి చూశారు. దీనికి కారణం ఏంటంటే ఉమ్మడి కరిమారు జిల్లా నుంచి ఇద్దరు పార్టిసిపెంట్, ఒకరు గంగవ్వ మరొకరు సోహెల్, అవినాష్ కూడా ఉన్నాడని సోహెల్ చెప్తున్నారు జగిత్యాలకు సంబంధించినంత వరకు. సో అయితే ప్రస్తుతం మనతో సోహెల్ ఉన్నారు. వాస్తవానికి సోహెల్కు ఒక ఫ్యాషన్ బిగ్ బాస్కి వెళ్ళాలని ఒక ఫ్యాషన్ అయితే నెరవేరింది. తను ఇందాకే చెప్తున్నాడు వాస్తవానికి ఒక 10 సంవత్సరాల తాను శ్రమపడి ఈ స్థాయికి రాగలిగానని చెప్పాడు. సో మన మహానసు నుంచి సోహెల్కు ముందుగా కంగ్రాచులేషన్ చెప్తాము. హ్యాపీ న్యూ ఇయర్ బాస్ అండ్ కంగ్రాచులేషన్స్ సో ఫర్ యువర్ అచీవ్మెంట్. దీని వెనుక వాస్తవానికి ఈ షోకు మీరు వెళ్ళడానికి ప్రధాన రీజన్ ఏముందనుకుంటున్నారు? రీజన్ అంటే ఏం లేదు, 10 సంవత్సరాల నుంచి కష్టపడతాను, 10-11 సంవత్సరాల నుంచి కష్టపడతాను నేను. సో నాకేంటంటే ప్రాపర్ రికగ్నేషన్ కావాలి. నేను వెళ్ళేటప్పుడు కూడా నేను గెలవాలి, నేను కప్పు గెలవాలి, నేను పైసలు రావాలి అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు. జస్ట్ ఒక రికగ్నేషన్ వస్తే దాన్ని బట్టి నేను సినిమా ప్లాన్ చేసుకొని మంచి సినిమా తీసి హిట్ కొట్టాలని కోరిక ఒకటి మిగిలిపోయింది నాకు. సో ఆ ఒక్క కోరిక నాకు నెరవేరితే మిగతా అంతా నేను చూసుకుంటా, లైఫ్ హ్యాండిల్ చేసుకోగలుగుతా. సో ఆ రికగ్నేషన్ కోసం మాత్రమే నేను వెళ్ళిన, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుందని చెప్పేసి. సో నాది నేనే ప్రోత్సహించుకున్నా, అరే 10 సంవత్సరాలు కష్టపడ్డా, ఒక్కసారి బిగ్ బాస్కి వెళ్తే ప్రతి ఒక్కరు చూస్తారు కదా, ప్లస్ క్వారంటైన్ టైంలో ఇంట్లో కూర్చున్నారు అందరూ. సో ఇలాంటి టైంలో మనము బిగ్ బాస్లోకి వెళ్తే రికగ్నేషన్ ప్రాపర్గా రీచ్ అవుతుంది అని చెప్పేసి ఉద్దేశంతోనే నేను బిగ్ బాస్ వెళ్ళినా.